హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు వ్యూ టైమ్. మునుగోడు తాజా రాజకీయాలపై వ్యూ టైమ్ న్యూస్ ఛానల్ అందిస్తున్న స్పెషల్ స్టోరీ. మునుగోడు నియోజకవర్గంలో బీజేపీ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి రాజ్ గోపాల్ రెడ్డి చేతులెత్తేసినట్లు కనిపిస్తుంది. బీజేపీలో తాను చేరడానికి మునుగోడు కేంద్రంగా గతంలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు. నానా కష్టాలు పడి బీజేపీ పార్టీ మునుగోడులో ఉందనిపించేలా సభ జరిపించారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తన వెంట వస్తారు, తనకు తిరుగులేదనుకున్న రాజ్ గోపాల్ రెడ్డికి కాంగ్రెస్ శ్రేణులు భారీ షాక్నే ఇచ్చాయి. డబ్బులు ఎరవేసినా కూడా 20% మంది కూడా బీజేపీలోకి పోలేదని కాంగ్రెస్ చెప్తుంది. ఇదిలా ఉండగా 22,000 కోట్ల కాంట్రాక్ట్ కోసమే బీజేపీలో చేరి ఉప ఎన్నికలు తెచ్చాడని, రాజ్ గోపాల్ రెడ్డి వ్యక్తిగత ప్రయోజనాల కోసం రాజీనామా అస్త్రం సంధించారని, టీఆర్ఎస్ పార్టీ నాయకులు ప్రజల్లోకి తీసుకెళ్లడంలో సఫలీకృతమయ్యారని చెప్పొచ్చు. అనేక మార్లు రాజ్ గోపాల్ స్వయంగా నేను కాంట్రాక్ట్ల కోసం పోలేదు, అభివృద్ధి కోసమే బీజేపీలో చేరానని, ప్రజలను నమ్మబలికే మాటలు మాట్లాడుతున్నారని అన్ని వర్గాల ప్రజల నుండి వాదనలు వినపడుతున్నాయి. స్వతహాగా రాజ్ గోపాల్ రెడ్డి అంటే ప్రజలకు కొంత అభిమానం ఉన్నప్పటికీ బీజేపీ మత ఛాందసవాదంతో మూస పద్ధతిలో వెళ్లడం ద్వారా కొంత బలహీన పడిందని సామాజిక వాదులు అభిప్రాయపడుతున్నారు. పైగా పదే పదే రాజ్ గోపాల్ రెడ్డి కాంట్రాక్టుల గురించి మాట్లాడుతూ తనకు తానే ఓదార్చుకునే ప్రయత్నం చేస్తున్నాడని ఇటు టీఆర్ఎస్ అటు కాంగ్రెస్ ఎద్దేవా చేస్తోంది. తాను నిజాయితీ గల రాజకీయ నాయకుడినని, ఎక్కడా ఏ తప్పు చేయనని తానే చెప్పుకోవాల్సిన దుస్థితి నెలకొంది. రాజ్ గోపాల్ రాజీనామా చేసిన కొత్తలో కాంగ్రెస్ టీఆర్ఎస్ పార్టీలో అసంతృప్త ప్రజా ప్రతినిధులను బీజేపీలో చేర్చుకున్న నేతలకు, పాత బీజేపీ నాయకులకు మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమనే పరిస్థితి ఏర్పడింది. అనేక సమావేశాల్లో బహిరంగంగానే పాత బీజేపీ శ్రేణులు నిరసన తెలిపారు. రాజ్ గోపాల్ రెడ్డి తన అనుచరులకే ప్రాధాన్యత ఇస్తున్నారని, పార్టీ ఖర్చులకు రాజ్ గోపాల్ రెడ్డి అనుచరుల దగ్గర చేయి చాల్చాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదే అవకాశంగా మలుచుకున్న టీఆర్ఎస్ బీజేపీ పార్టీని ఖాళీ చేయాలనే తలంపుతో మునుగోడు నియోజకవర్గం పాత బీజేపీ నాయకులతో టచ్ లో ఉన్నట్లు సమాచారం. ఇప్పటికే మర్రిగూడ మండలం బీజేపీ అధ్యక్షుడు చెరుకు శ్రీరాములు గౌడ్, కార్యదర్శితో పాటు వందలాది బీజేపీ కార్యకర్తలు మంత్రి జగదీశ్వర్ రెడ్డి సమక్షంలో టీఆర్ఎస్ లో చేరారు. వివిధ పార్టీల నుంచి బీజేపీలో చేరిన వారు సైతం తిరిగి టీఆర్ఎస్ గూటికి చేరుకుంటున్నారు. గట్టుపల ఎంపీటీసీలు బీజేపీలో చేరి వారం తిరగకుండానే సొంత గూటికి చేరారు. మొత్తం మీద బీజేపీ పార్టీ గ్రాఫ్ పూర్తిగా పడిపోయిందని చెవులు కొరుక్కుంటున్నారు. టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా కూసుకుంట్లను నిలబెట్టడంతో గెలుపు ఖాయమనే ధీమాతో ఉన్నారు. కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికి కేసీఆర్ బీఫామ్ అందజేయడం, పైగా 40 లక్షల రూపాయలు పార్టీ ఫండ్ గా ఇవ్వడం టీఆర్ఎస్ శ్రేణుల్లో మరింత ఉత్సాహాన్ని నింపినట్లయింది. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పాల్వాయి స్రవంతికి తమకు మధ్య పోటీ ఉంటుందని టీఆర్ఎస్ పార్టీ భావిస్తోంది. బీజేపీ పార్టీ తమ ఉనికిని కాపాడుకోవడం కూడా కష్టమని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. మునుగోడులో కారు స్పీడ్ ఎక్కడ తగ్గడం లేదని వివిధ ఛానల్స్ లో ప్రసారమైన ప్రజా పల్స్ ద్వారా తెలిసిపోతుంది. మునుగోడు నియోజకవర్గంలో రోజువారీ కార్యక్రమాలతో పాటు ప్రజలకు మరింత దగ్గరయ్యేందుకు టీఆర్ఎస్ పార్టీ జెట్ స్పీడ్ తో దూసుకుపోతుందని తెలుస్తోంది. ఇది ఇవాల్టి స్పెషల్ స్టోరీ. మరో స్టోరీతో మళ్ళీ కలుద్దాం. తాజా అప్డేట్స్ కోసం వ్యూ టైమ్ న్యూస్ ఛానల్ తో టచ్ లో ఉంటారని ఆశిస్తూ నమస్తే.